हेलो व्यूअर्स, वेलकम बैक टू मिक्स्ड मैजिक बाय बामा। ఈ రోజు స్పెషల్ ఎర్రకారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ఇది ఇడ్లీలో కానీ దోశలో కానీ బోండాలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి। ముందుగా 13 ఎండుమిరపకాయలు ఇలా చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 కప్పు, చింతపండు, ఉప్పు, బెల్లం తీసుకోండి। ముందుగా ఒక బౌల్ లో ఎండుమిరపకాయలు తీసుకొని వాటర్ పోసి 7 నుంచి 8 గంటల వరకు నానబెట్టాలి। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ నానబెట్టిన ఎండుమిరపకాయలను వేయండి। వేసి వీటిని గ్రైండ్ చేయండి। ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసి మళ్ళా గ్రైండ్ చేయండి। ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో నేను చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను। నేను ఇక్కడ చింతపండు గుజ్జుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను। మీరు డైరెక్ట్ గా చింతపండు కూడా వేసుకోవచ్చు। ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసి మిక్సీ పట్టండి। ఇలా బెల్లం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది। చూసారు కదా ఈ ఎర్రకారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ట్రై చేయండి। మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।